మధ్యస్థ వార్తలో మనము చదవబడినటువంటి భాగాన్ని 45, 46, 47 వచనములు 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 47:45 నుంచి మనము చూసినటువంటి మాట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితి అని అర్థం. ప్రియులారా, ఈ మాటను మనం మార్కు సువార్తలో కూడా చూడగలం. జస్ట్ మీ రెఫరెన్స్ కొరకు 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఇది ఉంటుందని గమనించండి. తీయవలసిన అవసరం లేదు. మార్కు సువార్త 15:34లో కూడా ఉంటుంది. అయితే పాత నిబంధనలో దావీదు గారు, భక్తుడైనటువంటి దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. అది మనం 22వ కీర్తన 1వ వచనంలో చూడగలం. మత్తయి సువార్త 27లో, మార్కు సువార్త 15లో మనము చదివినటువంటి వాక్య భాగం ఒక ప్రవచనం. ఈ ప్రవచనము కీర్తనల గ్రంథంలో 22వ కీర్తన 1వ వచనము యొక్క ప్రవచనం. ఏముంది 22వ కీర్తన 1వ వచనంలో? నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. ఈ 22వ కీర్తనలో యేసుప్రభు గురించిన ప్రవచనం మరొకటి కూడా ఉంది. 18వ వచనం చూస్తే నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఎవరి గురించిన ప్రవచనం అని మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. యేసుప్రభు గురించి ప్రిలారా, ఈ మాటలో శిలువ మీద 7 మాటలు మనం ధ్యానిస్తున్నాం. 4వ మాట మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి మాట మనం ఆలోచిస్తే మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే ఏదో మనం మార్చుకోవాల్సిన పరిస్థితి, ఏదో మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి, ఏదో మనం జాగ్రత్త పడవలసిన పరిస్థితి మన కంటికి స్పష్టంగా కనబడుతుంది. మీ ఏకాగ్రతను జాగ్రత్తగా ఈ మాటలపైన మీరు ఉంచగలిగితే ప్రతి మాటలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉందని మాత్రం మర్చిపోకండి. నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం మళ్ళీ ప్రాక్టికల్గా. బైబిల్లో మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానివ్వండి, యోహాను సువార్త కానివ్వండి, అలాగే యేసుప్రభు గురించి చాలా పుస్తకాలు కూడా రాయబడ్డాయి బయట కూడా. యేసుప్రభు గురించి చాలా చిత్రాలు కూడా తీశారు, తెలుగులో కొన్ని, హిందీలో కొన్ని, ఇంగ్లీష్లో కొన్ని. ఎక్కడ మీరు గమనించినా యేసుప్రభును విడిచిపెట్టినట్టుగా ఎవరిని మనం చూడగలమో బాగా ఆలోచించండి. యేసుప్రభుని ఎవరు విడిచిపెట్టారు? ఇందాక మనం చూసినట్టుగా ముందు తోబుట్టులు వదిలేశారు. యేసుప్రభును విడిచిపెట్టింది ఎవరండి? కుటుంబ సభ్యులు వదిలేశారు. తర్వాత తన సొంత ప్రాంతపు వాళ్ళు, ప్రాంత ప్రజలు వదిలేశారు. తర్వాత తన దగ్గర మేళ్లు పొందిన వాళ్ళు ఎందరో ఆయనను వదిలేశారు. తర్వాత ఆయన యెరూషలేములోని అడుగు పెడుతుంటే దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని పాటలు పాడినటువంటి వాళ్ళలో ఎంతోమంది ఆయనను వదిలి ఉండవచ్చు. ఇక అన్నిటికంటే భయంకరం, తనతోనే సుమారు 3, 3.5 సంవత్సరాల పాటు గడుపుచూ, ఆయనతో కలిసి భోంచేస్తూ, ఆయనతో కలిసి పడుకుంటూ, ఆయనను అతి సమీపంగా చూసినటువంటి శిష్యులందరూ ఆయనను వదిలేశారు. అలాంటప్పుడు నిజంగా శిలువ మీద అంటే ఆయన ఏమనాలో చెప్పండి. నేను అంటాను, నా శిష్యులారా చెప్పండి, నన్ను ఏల విడిచిపెట్టిద్రి అని అనాలి. మనం ఉంటే అలానే అన్నాను. నా ప్రాంత ప్రజలే నా దేవుళ్ళు అంటుంటారు చాలామంది. మీరు నన్ను ఏల విడనాడితిరి అనాలి. కుటుంబ సభ్యులారా మీరు ఎందుకు నన్ను విడిచిపెట్టిద్రి అనాలి. స్నేహితులారా మీరు ఎందుకు నన్ను విడనాడితిరి అనాలి. ఇంతమంది ఆయనను వదిలారు అనేది నిజం. ఆలోచించండి ప్లీజ్. వీళ్ళందరూ ఆయనను వదిలేశారు. వీళ్ళందరూ వదిలినప్పటికీ వీళ్ళందరి గురించి ఆలోచించకుండా ఎవరు వదిలారని యేసుప్రభు బాధపడిపోతున్నాడు గమనించండి. నా దేవా నన్ను ఎలా చేయి విడిచి.
తండ్రి, దేవ అనగా తండ్రి. అక్కడ యేసుప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. మర్చిపోకండి, ఆయన అంటే 2000 సంవత్సరాల క్రితము పుట్టినవాడు కాదు, ఆయన వచ్చినవాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అనుంటుంది హెబ్రీ పత్రికలో. ఎందుకంటే యేసుప్రభు అంటే అందరూ అనుకుంటున్నారు 2000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టి అప్పటి నుంచి చరిత్ర ఉన్నవాడు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో తెలుసండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము. యేసుప్రభు పుట్టుకంటే ఎప్పుడు కూడా మనము సామెతల గ్రంథంలో మొదట చూడాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు, సామెతల గ్రంథం 8:22 నేను చదువుతున్నానండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. 24, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఎప్పుడు యేసుప్రభు పుట్టుక జరిగింది? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానని తండ్రి యేసుప్రభుతో ఎప్పుడు చెప్పాడు తెలుసండి? జగత్తుకు పునాది వేయబడక మునుపే, ఈ సృష్టి పుట్టక మునుపే, పరలోకములో తండ్రి చేత కనబడినవాడు, పుట్టినవాడు యేసుప్రభు. అప్పటి నుంచి సిలువ మీదకి వచ్చేంత వరకు, సిలువ సందర్భం వరకు తండ్రి ఎప్పుడు యేసుప్రభును వదలలేదండి. ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టినవాడు కాదు ఈ కుమారుడు. తండ్రి తండ్రి తండ్రి, దేవుడు దేవుడు అని తండ్రి దగ్గరే ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి శిష్యుల వరకు, స్నేహితుల నుంచి ప్రతి ఒక్కరూ, పరిచయస్తులతో సహా ప్రతి ఒక్కరూ ఆయనను విడిచేశారు. ఇంతమంది వదిలిపెట్టినా ఇంతమంది విడిచిపెట్టినా పట్టించుకొని యేసుప్రభు దేవుడు దూరం అయ్యేసరికి ఎంత బాధపడిపోతున్నాడో చూడండి, ఎంత బాధపడిపోతున్నాడు. ప్రియులారా, తండ్రితో యేసుప్రభుకున్న అనుబంధం ఈనాటిది కాదు. తండ్రితో యేసుప్రభుకున్న అనుబంధం నిన్న మొన్నటిది కాదు. ఎప్పుడు పుట్టాడనే సామెతలు 8లో చూసారు మీరు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎప్పుడో పరలోకంలో పుట్టిన ఆయన 2000 సంవత్సరాల క్రితం చెప్పండి ఈ లోకానికి వచ్చినవాడు యేసుప్రభు. మరి మన సంగతి, మనము కూడా ఈ లోకంలో పుట్టినవారం కాదండి, ఈ లోకానికి వచ్చినవారం. మనందరం ఈ లోకంలో పుట్టినవారం అనుకుంటున్నారా? కాదే. మన పౌరస్థితి ఎక్కడుందని బైబిల్లో ఉందో చెప్పండి. కాదా? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటే మన సొంత దేశం ఏంటో చెప్పండి, పరలోకం. మళ్ళీ ఈ లోకంలో మనం ఎవరం? పరదేశులం. ఈ లోకంలో మనం యాత్రికులం. ఈ లోకమే మనది కానప్పుడు, మన లోకం పరలోకం అయినప్పుడు మన స్వస్థలం, మన స్వదేశం, మన పౌరస్థితి ఉన్న దేశం పరలోకం. ఒకప్పుడు పరలోకంలో మనం ఉన్నవారం అండి, కానీ పరలోకంలో లేము. పరలోకంలో ఉన్న తండ్రిలో ఉన్నవారం. ఒక మాట అడుగుతాను అర్థమవుటకు, మనందరము ఒకని నుంచి వచ్చిన వారం తెలుసు కదా మీ అందరికీ. ఎవరా ఒకడు? ఆదాము గారు. అంటే ఒకప్పుడు మనందరం ఆదాములో ఉన్నట్టే కదా దాని అర్థం. మరి ఆదాము గారు ఎక్కడి నుంచి వచ్చాడు? లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త, ఆదాము గారి పుట్టుక, 3వ అధ్యాయం. లూకాసు వార్త 38వ వచనములో కేయినాను ఎనోషుకు, తర్వాత ఎనోషు షేతుకు, తర్వాత షేతు ఆదాముకు, తర్వాత ఆదాము దేవునికి కుమారుడు అని ఆదాము గారి వంశావళి ఉంది అక్కడ. కేయినాను అన్న వ్యక్తి ఎనోషులో నుంచి వచ్చాడు. ఎనోషు అన్న వ్యక్తి షేతులో నుంచి వచ్చాడు. నెక్స్ట్ షేతు అన్న వ్యక్తి ఆదాములో నుంచి వచ్చాడు. ఆదాము అన్న వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? అంటే కేయినాను పుట్టక ముందు కేయినాను ఎవరిలో ఉన్నాడో చెప్పండి. ఎనోషులో ఉన్నాడు. జాగ్రత్తగా మీరు చెప్పాలి. కేయినాను ఈ లోకంలో శరీరము దాల్చి అడుగు పెట్టక మునుపు ఎక్కడున్నాడు? ఎనోషులో ఉన్నాడు. ఎనోషు కూడా పుట్టక ముందు కేయినాను, ఎనోషు ఇద్దరు కలిసి షేతులో ఉన్నారు. నెక్స్ట్ షేతు గారు కూడా పుట్టక ముందు కేయినాను, ఎనోషు, షేతు ముగ్గురు కలిసి ఎవరిలో ఉన్నారు? ఆదాములో ఉన్నారు. ఆదాము పుట్టక ముందు చెప్పండి, కేయినాను, ఎనోషు, షేతు, ఆదాము వీళ్ళందరూ ఎవరిలో ఉన్నారు చెప్పండి? దేవునిలో ఉన్నారు. వీళ్ళ నలుగురే ఉన్నారా? మనం కూడా ఉన్నామా చెప్పండి.
కాదండి. ఇప్పుడు మనందరం ఒకప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పండి. తండ్రిలో ఉన్నాం. 90వ కీర్తన చదవాలి ఇప్పుడు మీరు. 90వ కీర్తన మొదటి వచనం, కీర్తనల గ్రంథములోని 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే, ఈ లోకానికి మేము రాకముందు, ఈ పుట్టుక మాకు జరగకముందు, మేము ఆదాము నుండి రాకమునుపు, ఆదాము గారే ఈ లోకానికి రాకముందు మేమందరం ఎక్కడున్నవారం? ప్రభువా, నీలో మేము ఉన్నవారం. దీన్ని బట్టి మీరు ఒక విషయం ఆలోచించాలి, పరలోకపు తండ్రితో సంబంధం మనది ఈనాటిదా, ఏనాటిదోనా చెప్పండి? ఏనాటిదో. అమ్మతో సంబంధం మొన్న మొన్నటిది, నాన్నతో సంబంధం మొన్న మొన్నటిది, కానీ ఈ తండ్రితో సంబంధం లెక్కలేనన్ని సంవత్సరాల కిందటిది. ఏమంటే, చిన్నప్పటి నుంచి అమ్మను చూస్తున్నాం కనుక, నాన్నను చూస్తున్నాం కనుక, కన్నపిల్లల్ని చూస్తున్నాం కనుక, వాళ్ళు దూరమైతే మనం తట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళతో ఉన్న అనుబంధం చాలా పెద్దది అని అనుకుంటున్నాం కనుక. కానీ వాస్తవం మన తల్లిదండ్రులతో మనకు అనుబంధం చాలా చిన్నది, వాళ్ళతో ఉన్న మన పరిచయం చాలా చిన్నది, కానీ పరలోకపు తండ్రితో మనకున్న అనుబంధం ఎప్పటిదో నేను లెక్క చెప్పలేను అప్పటిది. అందుకే దేవుడు లోకమును ఏం చేశాడట, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో చెప్పు యోహాను గారు అంటే నేను చెప్పలేనంటున్నాడు. ఎందుకు అంతగా ప్రేమించాడు? మనతో ఉన్న అనుబంధం అంత పెద్దది. ఏమండి ఇప్పుడు అడుగుతున్నాను, పరిశుద్ధుడు దేవుడు, ఆయనకు ఆయన దగ్గర దుష్టత్వమునకు పాపమునకు చోటు లేదు. ఏ రోజైతే తన పిల్లలు పాపం చేస్తారో వాళ్ళు దేవుని నుంచి దూరం అవుతున్నట్టు అర్థం. అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఏ రోజైతే మనిషి తప్పు చేస్తాడో, ఏ క్షణమైతే మనిషి పాపం చేస్తాడో, అప్పటి నుంచి అతనికి దేవునికి మధ్య అగాధం మొదలైనట్టు, దేవునికి దూరం అవుతున్నట్టు. అందుకే నాకు చెప్పాను, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవునికి దూరం అవుతున్నారని అర్థం. దేవునికి దూరం అవుతున్నారని అర్థం. దేవునికి దూరం అవుతున్న వారిలో మనందరం ఉన్నామంటారా లేదంటారా చెప్పండి? ఉన్నామండి. మన మనస్సాక్షి చెబుతుంది మనము పరిపూర్ణలము కాదని. మన మనస్సాక్షి చెబుతుంది మనం పరిపూర్ణమైన పరిశుద్ధులు కామని. అటువంటప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా చెప్పండి? దూరంగా ఉన్నాము. దేవుడు మనకు దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు. ఎందుకు? మన పరిస్థితిని బట్టి. మనము రోజు రోజుకి దేవునికి దూరం అవుతున్నాం, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన మాటలను బట్టి, మన చేతలను బట్టి. కానీ ఏ రోజైనా అయ్యో నేను దేవునికి దూరం అవుతున్నానన్న బాధ మనకు కలిగిందా చెప్పండి? అది ఈరోజు ఆలోచించాలి. ఒక్క 2 రోజులు దూరం అయ్యేసరికి యేసుప్రభు ఏమంటున్నాడు, నా దేవా నన్ను నేల చేయి విడిచి తిని. తండ్రి దూరం అవుతుంటే ప్రభు తట్టుకోలేకున్నాడు. ఇంతమంది లోకంలో దూరమైన పట్టించుకొని ప్రభువు తండ్రి దూరం అవుతుంటే తట్టుకోలేకున్నాడు. కానీ ఈరోజు మన పరిస్థితి, ఎవరు దూరమైతే బాధపడుతున్నామో చెప్పండి? మనము ఎవరు దూరమైతే బాధపడతాం? దేవుడు దూరమైతేనా, మనుషులు దూరమైతేనా? మనమండి, మనమండి. ఈరోజు మన బ్రతుకును మనం పరిశీలించుకుంటే ఎవరు దూరమైతే ఎక్కువగా బాధపడతాం చెప్పండి? నిజంగా మాట్లాడుకుందాం. దేవుడు దూరమైతే ఎక్కువ బాధపడతామా, మనుషులు దూరమైతే బాధపడతామా చెప్పండి? మనుషులు దూరమైతేనే మనం ఎక్కువగా పెదవులతో మనం చెప్పేస్తాం దేవుడు దూరమైతే బాధపడుతున్నామని. కానీ రియాలిటీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. వాస్తవం ఆలోచిస్తే భర్త దూరమైతే బాధ, భార్య దూరమైతే బాధ, తల్లి దూరమైతే బాధ, తండ్రి దూరమైతే బాధ, పిల్లలు దూరమైతే బాధ, స్నేహితులు దూరమైతే బాధ, అభిమానులు దూరమైతే బాధ, అల్టిమేట్గా మనుషులు దూరమైతే, మనుషులుగా మనం బాధపడుతున్నాం కానీ తండ్రి దూరం అవుతున్నాడు, దేవుడు దూరం అవుతున్నాడన్న బాధ క్రైస్తవులుగా మనకు లేకపోతే ఎలా చెప్పండి? అమ్మా నాన్న నన్ను ఎలా చేయి విడిచి తిని, అది కాదు మనం అనవలసింది. అయ్యో నేను తప్పు చేసి దేవునికి దూరం అవుతున్నాను. ఇప్పుడు ఒక మంచి మాట చెబుతానండి, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లలను, మళ్ళీ
దేవుని పిల్ల దేవుని పనిలో ఉన్న దేవుని పిల్లలను దేవుడు వారి జీవితంలో ఏదో ఒక దశలో వదిలేసే ఒక పీరియడ్ ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుని పిల్లలుగా ఉంటున్నప్పుడు యేసుప్రభుని ఎలాగైతే తండ్రి వదిలేశాడో ప్రతి ఒక్క దైవజనుడు లేదా దేవుని సేవకుడు లేదా దేవుని బిడ్డ కుమారుడు కుమార్తె వారిని కూడా ఖచ్చితంగా దేవుడు వదిలేసే ఒక పీరియడ్ ఉంటుంది లైఫ్లో జీవితంలో. అదే పరీక్షాకాలం. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. యోబు గారు దేవుని ఎదుట యథార్థపరుడును చెడుతనమును విసర్జించిన వాడును భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకరోజు అపవాదం వచ్చాడు సభల్లోకి. అప్పుడు ఏమన్నాడు దేవుడు, నా సేవకుడైన యోబును చూచితివా అని ఆయన గుణగణాలను వర్ణిస్తే అప్పుడు సాతానుగాడు ఏమన్నాడు చెప్పండి, అన్నీ ఉన్నాయి గనుక యోగు నీకు సలాం కొడుతున్నాడు. ఒక్కసారి యోగు జీవితంలోనికి నన్ను అలోచి, ఒక్కసారి యోగు జీవితంలో నాకు పర్మిషన్ ఇవ్వు, నాకు వదిలే యోగుని. నీ సేవకుడో కాదో నేను నిరూపిస్తాను. దేవుడు యోగును సాతానికి వదిలేశాడా లేదా చెప్పండి. ఇప్పుడు వదిలేడు. ఎందుకు? అక్కడ యోగు గారికి దేవుని మీద ఉన్న ప్రేమ ఎంతనో, దేవునిలో ఎంత బలంగున్నాడో నిరూపించుకునే అవకాశం యోగుకు దొరికింది. ఆ పరీక్షలో యోగు గారు నెగ్గారు. అలా మీరు ఆలోచించుకుంటూ ముందుకెళ్తే ఒకరోజు యేసుప్రభు శిష్యులతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అందరూ ఆ మాట చూడాలి. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనమును చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త అందరూ 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుకొనుటకు మిమ్మును కోరుకొనెను. చూసారా ఎవరు ఎవరిని కోరుకున్నారో చదవండి. ఇప్పుడు సాతాను కోరుకున్నాడు ఎవరిని? శిష్యులను. ఎవరి శిష్యులు? దేవుని పనిలో ట్రైనింగ్ పొందుతున్న సేవకులు. దేవుని సేవకులను ఎవరు కోరుకుంటున్నారో చదవండి. ఇప్పుడు సాతాను ఏం చేద్దామని గోధుమల వలె జల్లించుటకంటే ఫిల్టర్ చేయడానికి. ఎప్పుడు నా పిల్లలు గొప్ప చెప్పుకుంటున్నావు కదా ప్రభు, నీవు నాకొక్కసారి ఛాన్స్ ఇస్తే ఎవరు ఒరిజినల్లో ఎవరు నకిలీలో నేను నిరూపిస్తానంటున్నాడు వాడు దేవునితో. జల్లించుటకు ఎవరు గింజలో ఎవరు చెత్తనో నేను జల్లిస్తాను, నేను ఫిల్టర్ చేస్తాను. 12 మంది శిష్యులను గొప్పగా చెప్పుకోకు, ఒకడు నావాడు. నాకు గనక ఛాన్స్ దొరికితే మిగిలిన వాళ్ళని కూడా నా వాళ్ళుగా నేను వేసుకోగలను. నిన్ను నాకు ఛాన్స్ అమ్మో నేను ఇవ్వనన్నావా, ఆగైతే వాళ్ళ గొప్పోళ్ళని మాత్రమే చెప్పుకోకు. చూసారు ఎట్లుందో పరిస్థితి. చదవండి. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుట మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. వాడు కోరుకున్నాడు, నేను వేడుకున్నాను. వాడు నువ్వు కావాలని కోరుకున్నాడు, నీ గురించి నేను వేడుకున్నాను. చూసారు ఎట్లుందో పరిస్థితి. నాకు పేతురు కావాలి ప్రభువా అని అడిగాడట సాతాను. దేనికి? పేతురు మొదటివాడు, అగ్రగణ్యుడు, బండలాంటి వాడు, కేఫా. ఇతని బండ మీద సంఘాన్ని కడతామని ఇతని గురించి చాలా ఆశలు పెట్టుకున్నావు కదా భవిష్యత్తులో. పేతురు అనే ఈ వ్యక్తిని నాకు వదిలి అసలు నీ కుమారుడు ఎవరో అని అనే విధంగా నేను చూపిస్తాను. పేతురు నాకు వదిలిన తర్వాత అప్పుడు కూడా పేతురు నిలబడితే అతని గురించి గొప్పగా చెప్పుకో అని కోరుకున్నాడట సాతాను సీమోను పేతురు గారిని. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? పేతురు గారి కొరకు చెప్పండి వేడుకున్నాడు. సాతాను సేవకులను కోరుకుంటున్నాడు, యేసుప్రభు వేడుకుంటున్నాడు. మనం ఆలోచించవలసింది, సేవకులను, దేవుని సేవకులను, దేవుని పనివారిని సాతాను కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు కూడా వదిలేస్తాడు, పేతురు గారిని వదిలేశాడు. వదిలేయగానే పేతురు గారు 3 సార్లు బొంకాడు, తర్వాత నిలబడ్డాడు, పడిపోయి నిలబడ్డాడు.
అలాగే యేసు ప్రభుని కూడా వాడు కోరుకున్నాడు తండ్రి దగ్గర. సాతాను, నీ కుమారుడు గొప్పవాడు 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 అని అంటున్నారు కింద కూడా లోకంలో, కానీ నీ కుమారుడికి శరీరపు కష్టాలు ఇంకా రాలేదు. యోబు గారి విషయంలో తన ప్రాణం కొరకు నరుడు ఏమైనా చేస్తాడు కదా, నీ కుమారుడు కూడా రక్త మాంసములలో ఉన్నాడు. ఈ రక్త మాంసములలో ఉన్నప్పుడు ఆ రక్త మాంసములకు శ్రమ కలిగితే ఎంతటి వాడైనా నిన్ను వదిలేస్తాడు. చూద్దామా యోబు గ్రంథంలో వాడు అన్నమాట, యోబు గ్రంథంలో ఈ సాతాన్ అన్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల. యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయము, సాతాన్ అంటున్నాడు 4వ వచనంలో, యోబు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇస్తాడు కదా. నాకు ఆ సూత్రం తెలుసు, నాకు నరుని వీక్నెస్ తెలుసు, నరుని దగ్గర వీక్ పాయింట్ నాకు తెలుసు. ఏంటది ఏంటది? తన చర్మానికి ఏమైనా జరిగితే, తన ప్రాణానికి ఏమైనా జరిగితే నరుడు దేన్నైనా వదిలేస్తాడు. అలాగే నీ కుమారుడు కూడా నరుడిగా అక్కడ ఉన్నాడు, నాకు తెలుసు ఆ విషయం. నీ కుమారుడు కూడా నరుడిగా అక్కడ ఉన్నాడు. నరుడిగా ఉన్న నీ కుమారుడిని నేను దెబ్బతీయాలనంటే అతని చర్మం పైన నేను అటాక్ చేస్తాను. నీ కుమారుడు నీకు దూరం అవ్వాలంటే, నిన్ను వదులుకోవాలనుకుంటే నీ కుమారుని ప్రాణం మీద నేను దాడి చేస్తాను. ఎప్పుడైతే ప్రాణం మీదకి, ఎప్పుడైతే చర్మం మీదకి, ఎప్పుడైతే తన దేహం మీదకి దాడి జరుగుతుందో నిన్ను వదిలేస్తాడు ప్రభువా. నీ కుమారుడు గొప్పవాడు కాదు. అలాగైతే నా కుమారుడు నేను వదలను అన్నాడు అనుకోండి తండ్రి, ఇప్పుడు వీడేమంటాడో చెప్పండి. అలాగైతే నీ కుమారుడు గొప్పోడని చెప్పుకోకు. పరీక్షనే లేనప్పుడు గొప్పోడని ఎలా చెప్తావు? అలాగైతే అందుకే తండ్రి, ఇదంతా తెలిసిన తండ్రి, నా కుమారునిపై నాకు నమ్మకం ఉంది, నేను వదిలేస్తాను, కానీ నా నమ్మకాన్ని నిలబెడతాడు, అది నా కుమారుని మీద ఉన్న నా నమ్మకం అని యేసు ప్రభును తండ్రి వదిలేశాడు. తండ్రి యేసు ప్రభును వదిలేసినా యేసు ప్రభు తండ్రి పరువు నిలబెట్టాడా, గోదావరిలో గెలిపేశాడా చెప్పండి? నిలబెట్టాడు, నిలబెట్టాడు. నిజంగా సాతాన్ గారి క్యాల్కులేషన్ అంతా దెబ్బతినిందండి యేసు ప్రభు విషయంలో. ఎందుకంటే ఈయన మీద దాడి జరిగితే పారిపోతాడు, ఈయన మీద రక్తమాంసముల పైన దాడి జరిగితే పారిపోతాడు. పారిపోయినప్పుడు శిక్ష అనుభవించాడు, ఈ ప్రజలకు రక్షణ రాదు. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ వేశాడు, కానీ ప్రభు ఈ మరణాన్ని పూలదండలాగా ఆహ్వానించాడు. అది సాతాను గడికి చావు దెబ్బ, అది సాతాను గడికి చావు దెబ్బ. తండ్రి వదిలేసినా సాతానుకు అప్పగించినా ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడే అండి తండ్రి తలెత్తుకునేది మన విషయంలో. అలా అక్కడక్కడక్కడక్కడక్కడ కొంతమంది తండ్రిని నిలబెట్టారు, కానీ తండ్రి గౌరవాన్ని తండ్రి నమ్మకాన్ని నిలబెట్టారు, కానీ చాలామంది ఈ నమ్మకాన్ని బొమ్మ చేసి ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నారు. అందులో మనము కూడా ఉన్నామేమో ఆలోచించండి. మనం కూడా దేవుని పనిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా ఈరోజు పురస్కరించుకొని ఇక్కడికి ఎవరైనా ఇంకా సేవకులు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చింటే, మనం కూడా సేవలో ఉన్నప్పుడు చాలా సందర్భాలలో అనుకోని కష్టాలు వస్తుంటాయి, చాలా సందర్భాలలో అనుకోనని ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి దేవుని పనిలో ఉంటే దేవుడు నా పక్షాన లేడా, నాతో లేడా, దేవుడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు, దేవుడు ఉంటే నాకు అవమానాలు ఎందుకు, దేవుడు ఉంటే నీ బాధలు ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం గమనించవలసింది, సాతాను మనలను కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వానికి ఇస్తాడు. కానీ మన పక్షాన విజ్ఞాపన చేయనటువంటి యేసుప్రభు మాత్రం ఆయనకు ఎదురైనంతగా శోధనలు మనకు రాకుండా అడ్డుపడి మనము జయించగలిగే అన్ని శోధనలు మాత్రమే మనకు వచ్చేలా చేస్తూ ఈ పరీక్షలో మనల్ని పెడుతున్నాడు. నేను అంటానండి, పరీక్ష రాయడం మంచిదంటారా తప్పంటారా చెప్పండి? పరీక్ష రాస్తేనే కదా మన శక్తి ఏందో బయటపడేది, పరీక్ష రాస్తేనే కదా మన సామర్థ్యం ఏంటో బయటపడేది. గనుక ఈ ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ పరీక్ష ఉండాలి. ఈ పరీక్షనే దేవుడు మనల్ని వదిలి సాతానుకు మనల్ని అప్పగించే పరీక్ష. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. పరీక్షలో ఉత్తీర్ణుడైన వాడే పాస్ అయినవాడు, బుద్ధిమంతుడు. అలా బైబిల్లో ఎంతోమంది భక్తులు విశ్వాస వీరులు ఈ పరీక్షలో నెగ్గారు, జయించారు. జయించిన వానిదే చెప్పండి తండ్రి సింహాసనం.
దేన్ని జయించాలి? ఈ పరీక్షను జయించాలి. ఈ పరీక్షను జయించాలి. ఈరోజు మన ముందున్న పరీక్ష, దేవుడు దూరమైతే మనం బాధపడతామా, మనుషులు దూరమైతే బాధపడతాము? మనుషులు దూరం అవుతున్నంత బాధ, దూరమైతే పడుతున్న బాధ దేవుడు దూరం అవుతున్నప్పుడు లేకపోతే ప్రియులారా, ఆయన రాజ్యమునకు మన వారసులు కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చేసి ప్రభుని అడుగుతాడు, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటనగానే, నీ పూర్ణ మనసుతోనూ, మీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ దేవుని, నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి, ప్రేమించాలి. మనము ప్రేమించిన ఆయన దూరమైతే మనము తట్టుకోలేము. మనకి ఎటువంటి బాధ లేదనంటే ఆయనను మనం ప్రేమిస్తున్నట్టు కాదు. యేసు ప్రభువును చూసి నేర్చుకుందాం ప్రియులారా. నా దేవా నా నేల చేయి విడిచితే అని బాధపడుతున్నాడు. ఈరోజు ఎప్పుడో మనము మన బ్రతుకుల వలన జీవితంలో దేవునికి దూరం అయిపోయాము, కానీ బాధ లేదు, బాధపడుట లేదు అనంటే ఆయన మీద మనకు ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదేమో ఆలోచించండి. కనుక ఈ నాలుగవ మాటలో మన జీవితాన్ని మనం ఆలోచించి పరిశీలించి దేవునికి దగ్గరగా ఉండాలి, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. అటువంటప్పుడు పరీక్ష కాలం ఎదురవుతుంది. సాతాను నుంచి వచ్చే శోధకు నుంచి వచ్చే శోధనలకు మనం నిలబడితే 10 మందిలో సగర్వంగా చెప్పుకుంటాడు తండ్రి, నా నిజమైన కుమారుడు, కుమార్తె. అలా మనందరం అనిపించుకోవాలని ఈ నాలుగవ మాటను ముగిస్తున్నాను.